హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేము ఎగ్ హాలిక్ రెస్టారెంట్కి వెళ్ళాము ఫాస్ట్ ఫుడ్ అనమాట అంటే మేము డిన్నర్ కోసం అని వెళ్ళాము మామూలుగా మేము షాపింగ్కి వెళ్ళేసరికి డిన్నర్ టైం అయిపోయింది ఇంకా అక్కడే తినేసి వచ్చేసినాం దీంట్లో ఎగ్ సంబంధించిన రెసిపీస్ అన్నీ చాలా ఉన్నాయి అంటే వాళ్ళు గోడల మీద రాసిన అవన్నీ చాలా స్లోగాన్స్ అవన్నీ నాకు బాగా నచ్చినాయి అంటే తెలుగు తమిళ్ తర్వాత ఇంగ్లీష్ కన్నడ అన్నీ అన్నిట్లో రాశారనమాట అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అది తర్వాత రెస్టారెంట్ కొత్తగా పడింది అందుకోసమని ఇంకా అందరూ వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు బాగుంది అని సరే నేను కూడా ఇంకా ట్రై చేద్దామని వెళ్ళాము ఇంకా మా ఫ్రెండ్స్కి చాలామందికి చెప్పాలి బాగుంది అని ఎందుకంటే ఎగ్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందుకోసమని చాలామంది వెజిటేరియన్స్ కూడా ఎగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అందుకోసమని వాళ్ళందరికీ చెప్తాను ఇంకా ఇప్పుడు నేను మెనూ చూపిస్తున్నాను శాండ్విచెస్ ఎగ్ రైస్ వెజ్ రైస్ అన్నీ బాగున్నాయి మేము ఆర్డర్ ఇచ్చాము ఒకటి ఎగ్ కీమా అని ఉంటుంది కదా అది ఆర్డర్ ఇచ్చాము తర్వాత చపాతీస్తూ తిన్నాము ఇక్కడ స్పెషల్ ఏంటంటే పాత సినిమా పోస్టర్లన్నీ హిందీ మూవీస్ పోస్టర్స్ అన్నీ అలాంటి చేస్తున్నాయి అన్నమాట చూడగానే చాలా బాగా నచ్చింది మా మా ఆయన అయితే వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ చూసుకొని ఈ మూవీ నేను చూసిన ఈ మూవీ నేను చూసిన అని పిల్లలకన్నీ చెప్తున్నారు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీస్ హీరో ఎయిటీ సీరోస్ వీళ్ళు లేదంటే సిక్స్టీస్లో ఈ మూవీస్ వచ్చేవి మూవీస్ అవన్నీ టీవీలో వచ్చేటప్పుడు నేను బాగా చూసే అన్నీ అని అన్నీ చెప్పుకున్నారు మూమెంట్స్ అన్నీ బాగా షేర్ చేసుకున్నారు ఇంకా మేము చాలాసేపు చూసుకున్నాము నువ్వేమైనా చూసావా అని మా ఆయన అడిగారు నన్ను ఏదో ఐదారు మూవీస్ అప్పించి నేను ఏం చూడలేదు అంటే ఎప్పుడు తెలుగు మూవీస్ ఎక్కువ చూసేదాన్ని పెళ్ళైన తర్వాతనే హిందీ మూవీస్ చూడటం అది బాగా అలవాటైంది పూణేలో ఉన్నప్పుడు బాగా థియేటర్స్కి వెళ్ళే వాళ్ళం సెవెన్ మంత్స్ ఉన్నాము అప్పుడు పాప పుట్టినప్పుడు పూణేలో అప్పుడు కొన్ని మూవీస్ అయితే చూసినాం ఇంకా అప్పుడు కొంచెం కొంచెం అలవాటు అయింది అందుకోసం తర్వాత ఇంకా యూఎస్కి వచ్చిన తర్వాత ఇంకా మూవీస్ చూడటం బాగా అలవాటు అయిపోయింది మా పాప తనకొచ్చిన రిటర్న్ గిఫ్ట్ అది ఓపెన్ చేసి చూపిస్తుంది దానికి లాక్ ఉందనమాట అది బుక్కి అందుకోసమని కాసేపు ఏదో రాసుకుంది తర్వాత వాళ్ళ నాన్న ఇది కొనిచ్చారు ఇంకా కాసేపు అది ఓపెన్ చేసి కాసేపు ఆడుకున్నారు పిల్లలైతే అది కాసేపు ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ కాసేపు ఆడుతున్నారు మళ్ళీ కాసేపు ఛార్జింగ్ పెడుతున్నారు పా పాపకైతే చాలా ఇంకా అదే సరిపోయింది ఎందుకంటే కొత్తగా వచ్చిన బొమ్మ కదా ఇంకా దానికైతే చాలా ఇష్టమైందనమాట ఆ కలర్ కాంబినేషన్ అది అంటే కూడా దానికి చాలా ఇష్టం లైట్ బ్లూ పింక్ కాంబినేషన్లో ఎట్లయినా పిల్లలు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే మొత్తం ఇవే ఉంటాయి కదా ఇంకా డాల్స్ అసలు మా ఇంట్లో అన్నీ అవి సరిపోతాయి ఎన్ని సర్దుతానో నేను పా పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా సర్దుతూ ఉంటాను ఎందుకంటే మా చిన్నమ్మాయి బాగా ఆడతా చిన్న టెడ్డి బ్రేస్తో కానీ లేదంటే ప్రిన్సెస్ ప్రిన్సెస్ కాదు ఇంకా వాటికి ఏమేమో పేర్లు చెప్తూ ఉంటుంది నాకు తెలియదు మా పెద్దమ్మాయి ఏజ్లో ఉన్నప్పుడు రపుంజల్ ఫియోనా ఇంకా మిగతా ప్రిన్సెస్ పేర్లని చెప్పేది అవైతే గుర్తున్నాయి తర్వాత ఇంకా ఇంకా చిన్నమ్మాయి అయితే ఇంకేదో ఒకటి చెప్తూ ఉంటుంది ఈ కార్టూన్లో ఇది చాలా ఫేమస్ ఈ కార్టూన్లో ఇది చాలా ఫేమస్ అని చెప్తూ ఉంటుంది అమెజాన్లో ఒక టేబుల్ ఆర్డర్ చేసాము అదేంటంటే గెస్ట్ బెడ్రూమ్లో సైడ్ టేబుల్ అనమాట మామూలుగా మాస్టర్ బెడ్రూమ్లో సైడ్ టేబుల్స్ అవన్నీ మేము రూమ్స్ టు గోలో తీసుకున్నాము కానీ ఇంకా గెస్ట్ బెడ్రూమ్లో బెడ్ తీసుకున్నాము రూమ్స్ టు గోలోనే తీసుకున్నాము కానీ సైడ్ టేబుల్ అప్పుడు తీసుకోలేదు అందుకోసమని ఇంకా మళ్ళీ మొన్న వెళ్ళి చూస్తే అది సేమ్ కాంబినేషన్ నాకు దొరకలేదు అందుకోసమని మిగతావి నేను ఆర్డర్ చేయాలంటే ఇంకా టూ త్రీ మంత్స్ పడుతుంది అందుకోసం అని సరేలే ఇంకా డెలివర్ చేయట్లేదు తొందరగా అనేసి మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టాము ఒక టేబుల్ అది మా ఆయన ఫిక్స్ చేస్తున్నారు అంటే సింపుల్గా ఉంది కానీ టేబుల్ ఇంకా సెల్ పెట్టుకోవడానికి ఇంకేదైనా వాటర్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కదా కింద ఏదైనా పర్స్ అది పెట్టుకోవడానికి బాగుంటుందని టూ ర్యాక్స్ వచ్చాయి అవన్నీ నేను ఫిక్స్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది మా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళేమో మాస్టర్ బెడ్రూమ్లో పడుకోమన్నాము మేము గెస్ట్ బెడ్రూమ్లో పైన పడుకున్నాము అప్పుడు అనిపించిందనమాట గెస్ట్ బెడ్రూమ్లో సైడ్ టేబుల్ లేదు ఇంకా ఆర్డర్ చేయాల్సిన టైం వచ్చింది అనేసి సరే ఇంకా టూ మంత్స్ పట్టింది థ్యాంక్స్ యూన్లో తీసుకున్నాము కానీ అప్పుడు డెలివర్ చేసేటప్పటికి ఇంకా టూ వీక్స్ పట్టింది నేను వన్ వీక్ కింద ఫిక్స్ చేసినప్పుడు తీసిన వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు బ్రౌన్ కలర్ తర్వాత కొంచెం బ్లాక్ వచ్చింది ఆ కాంబినేషన్ కూడా బాగుంది బెడ్కి కూడా అదే కాంబినేషన్ ఉందన్నమాట అందుకోసమని ఇది కూడా సేమ్ కాంబినేషన్ ఆర్డర్ చేశాము సెవెంటీ టూ డాలర్స్కి అయితే దొరికింది మామూలుగా ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో కాంబినేషన్స్ కానీ లేదంటే ఇంకా కలర్స్ కానీ లేదంటే ఇంకా బ్రౌన్ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి బ్రౌన్ కలర్తో ఉన్న డిజైన్స్ కానీ మాకు ఇది సింపుల్గా చాలా బాగుంది అని నచ్చింది ఏంటంటే ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా జస్ట్ సింపుల్గా ఉంటే బాగుంటుంది కదా అందుకోసమని ఇంకా తీసుకున్నాను నేను బెడ్రూమ్లో పెట్టినప్పుడు మళ్ళీ వీడియో తీసాను అదైతే నేను వీడియో ఎండింగ్లో చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను నేనైతే ఇప్పుడు సరుకులు తెచ్చాను మొన్న రెస్టారెంట్కి అట్ట వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు పటేల్కి వెళ్ళామనమాట పటేల్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ ఇంకా చాలాసేపు అయింది అందుకోసమని ఇంకా ఇక హాల్కి వెళ్ళాము అలాగే తీసుకొచ్చిన సరుకులన్నీ సర్దుకుందామని ఇంకా తీసిన ఇప్పుడైతే నేను చూపించిన బాక్సెస్ అన్నీ పటేల్లో తీసుకున్నవి ఒక్కొక్కటి త్రీ నైంటీ నైన్ పడింది అంటే ఇంకా ఒక్కొక్కటి ఫోర్ డాలర్స్ ఒక ట్వెల్వ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే పప్పులు తర్వాత గ్రెయిన్స్ కానీ లేదంటే పల్లీలు ఇవన్నీ వేసుకునేటప్పుడు మామూలుగా నేను వన్ అండ్ హాఫ్ కేజీ అవి తీసుకొస్తాను పెద్ద ప్యాకెట్స్ కాబట్టి త్రీ ఎల్బీస్ అంటే ఇంకా అది పట్టడానికి చూస్తేనేమో కొన్ని చిన్నవిగా ఉన్నాయి లేదంటే మరీ పెద్దవిగా ఉన్నాయి దానికి సరిపోయే సైజ్ అయితే దొరకలేదు కానీ పటేల్లోనే దొరికినాయి ఈసారి సేమ్ నేను తీసుకొచ్చిన బాక్సెస్కి అవి ప్యాకెట్ ఓపెన్ చేస్తే అవన్నీ ఒకే ఒకే సరిపోయడానికి కరెక్ట్గా సరిపోయినాయి అందుకోసమని ఇంకా తీసుకొచ్చి సర్దుతున్నాను ఇవన్నీ కిచెన్లో సర్దుకున్నాను నేను ఇదివరకైతే నేను ప్యాంట్రీలో అన్నీ పెట్టుకునేదాన్ని గ్రేన్స్ కానీ లేదంటే పల్లీలు ఇవన్నీ పప్పులు ఇవన్నీ ఇంకా కష్టమైపోతుంది ఏంటంటే చలికాలం కదా మార్నింగ్ లేవు కానీ ప్యాంట్రీకి తర్వాత కిచెన్లోకి రన్నింగే సరిపోతుంది అందుకోసమని ఇంకా అవన్నీ కలిసి కిచెన్లోనే పెడదామని ఫిక్స్ అయిపోయినా ముందైతే నాకు కావాల్సినవన్నీ పెట్టుకున్న ముందు పల్లీలు తర్వాత పెసరపప్పు అవన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ ప్లేసెస్ అన్నీ మళ్ళీ చేంజ్ అయినాయి కింద ఉన్న క్లాత్ అది కూడా తీసేసిన అదంతా పాతదన్నమాట ఇంకా సరేలే ఆ కలర్ ఇప్పుడు నచ్చట్లేదు మళ్ళీ ఇంకేదైనా ఆర్డర్ చేసిన తర్వాత కొంచెం కలర్ఫుల్గా వేద్దామని అనుకుంటున్నాను అందుకోసం అని అదంతా తీసేసిన తీసేసి ఇంకా పెసరపప్పు పల్లీలు తర్వాత నూడిల్స్ తీసుకొచ్చుకున్నారు నేనైతే అసలు చూస్తే తీసుకొని ఇవ్వను నూడిల్స్ మా వారినైనా మా పిల్లలనైనా అసలు ఇంట్లో ఎల్లరు లేన లేదనమాట ఆరు నెలలకు ఒక్కసారి చేస్తా అని చెప్తాను నేను కానీ వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ప్యాకెట్ అది కూడా నేను ఇంకా డబ్బాలో సర్ది పెట్టినా తర్వాత ఇంకొక ర్యాక్ అయితే మళ్ళీ తీసి పెడుతున్న ఒక్క ర్యాక్ అయితే సర్దుతున్నా పైనవి కూడా మొత్తం రీప్లేస్ చేసి ఏదేది ఎప్పుడు కావాలో అవన్నీ పెడుతున్నాను అందుకోసమని అవన్నీ సర్దుతున్నా పిల్లలకి ఇప్పుడు ఎట్లయినా హాలిడేస్ కాబట్టి ఇంకా తొందర ఏం లేదు కదా అందుకోసమని నాకు టైం దొరికినప్పుడు తీసి అవన్నీ సర్దుతున్నాం మామూలుగా అయితే పొద్దున హడావిడే ఉంటుంది ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళకి లంచ్ బాక్సెస్ పెట్టి అవన్నీ పంపించేసరికి తర్వాత మళ్ళీ సర్దుకుందాంలే అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు వింటర్ కాబట్టి ఇంకా బయటకు వెళ్ళే పని అయితే ఎలాగో లేదు ఇంట్లోనే సర్దుకోవాలి అందరూ కూడా మా ఫ్రెండ్స్ కిచెన్ క్లీనింగ్ అని ప్యాంట్రీ క్లీనింగ్ అని అందరూ ఈ టైంలో చేసుకుంటారు మామూలుగా వర్కింగ్ ఉమెన్ కూడా ఇప్పుడే చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా సర్దుకోవడమే సరిపోతుంది నేనైతే ఇంకా అవన్నీ సర్దిన తర్వాత ఇంకొక ర్యాక్ని మళ్ళీ సర్దుతున్నాను మామూలుగా నాకు లెఫ్ట్ సైడ్ ఉండే ర్యాక్స్లో అయితే పెద్ద పెద్ద బాక్సెస్ అవి పెట్టుకున్నాను నాకు రైట్ సైడ్ ఉండే ర్యాక్స్లోనైతే ఫస్ట్ షుగర్ టీ పౌడర్ సాల్ట్ ఇవన్నీ పెట్టుకున్నాను దానికంటే పైన నేను అప్పుడప్పుడు యూజ్ చేసేటువంటి పచ్చళ్ళు అవన్నీ పెట్టుకున్నాను తర్వాత ఇంకా పక్కనున్న ర్యాక్లో అయితే ఇలా పెట్టుకున్నాను కొన్ని పిల్లలకు సంబంధించిన హార్లిక్స్ అలాంటివి కింద పెట్టుకున్నాను మిగతావన్నీ ఇంకా పైన పెట్టుకున్నాను నేను ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లో అది పెట్టానని చెప్పాను కదా అది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇదండి గెస్ట్ బెడ్రూమ్లో పెట్టిన ర్యాక్ సైడ్ టేబుల్ ర్యాక్ ఏదైనా అనుకోవచ్చు తర్వాత మొన్న మేము వీకెండ్లో ఇథియోపియన్ రెస్టారెంట్కి వెళ్ళామనమాట అక్కడ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను గ్రిల్డ్ ఫిష్ విత్ రైస్ తర్వాత పిల్లలైతే చికెన్ కబాబ్ తీసుకున్నారు ఇదండి ఈరోజు వ్లాగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్